మ్యాక్సిమ్ మ్యాక్సివెల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. రంగస్థలం కలెక్షన్స్ అయితే మామూలుగా లేవన్న విషయం తెలిసిందే. దగ్గర దగ్గర 4 వీక్స్ దాటి 1 మంత్లోకి ఎంటర్ అయినా కూడా ఈ సినిమా కలెక్షన్స్ అయితే ఎక్కడ డ్రాప్ అవ్వకపోవటం అనేది మాత్రం ఇక నిజంగా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయమనే చెప్పాలి. ఈ సినిమా చూసిన తర్వాత పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఎక్కడ కలెక్షన్స్ డ్రాప్ కాకపోవటం అనేది మాత్రం ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అలానే నటన పరంగా చూస్తే ఈ సినిమాకిలో రామ్ చరణ్ నటనకి అయితే నిజంగా చాలా ప్లస్ పాయింట్స్ పడ్డాయి. అంటే తనకి ఈ సినిమాలో ఒక పల్లెటూరు యువకుడుగా అంటే అనేక రకాల ఎక్స్ప్రెషన్స్ చూపించడానికి నిజంగా తనకి బాగా కథ కుదిరిందనే చెప్పుకోవాలి. అలానే ఒక భరత్ తను నేను సినిమా చూస్తే మాత్రం అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ పలికించలేకపోవడానికి కానీ లేకపోతే ఆ క్యారెక్టర్ యొక్క ప్రభావం అంతవరకే ఉండటం కానీ ఈ రెండు విధంగా కంపేర్ చేస్తే మాత్రం రామ్ చరణ్ నటనకే అద్భుతంగా మార్కులు పడ్డాయి అనైతే గ్యారెంటీగా చెప్పుకోవచ్చు. అంటే ఒక ఎమోషన్ వచ్చినా లేకపోతే ఒక కోపం వచ్చినా లేకపోతే తను ఇందులో ఒక చెమిటివాడుగా నటించాడు కాబట్టి ఆ యొక్క ఎలిమెంట్కి సంబంధించి కొన్ని ఎక్స్ప్రెషన్స్ పలికించాలన్నా కూడా రామ్ చరణ్ అద్భుతంగా చేశాడని చెప్పాలి. అలానే మహేష్ అయితే మాత్రం తను ఒక చీఫ్ మినిస్టర్గా ఉంటాడు కాబట్టి ఎప్పుడు కొంచెం గంభీరంగానే ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఒకే రకమైనటువంటి యాక్షన్కి అయితే తను చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఏ విధంగా కూడా తనకి ఈ విధంగా చేసే అవకాశం రాకపోవడం కానీ లేకపోతే మరో విధంగా కానీ తను అంతవరకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఇక్కడ రెండు విధాలుగా రెండు యొక్క కంపేర్ చేస్తే మాత్రం నటన పరంగా అయితే మాత్రం రామ్ చరణ్కి అద్భుతమైనటువంటి మార్కులు పడ్డాయి. చాలా ఎక్కువ ర్యాంకింగ్ అయితే తనకి వస్తున్నట్లయితే తెలుస్తుంది. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.